భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ అండ్ హీలర్ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో ఉన్నారు కొన్ని వాస్తు జ్యోతిష్య విషయాలను గురుగారు మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు చేతబడి బాణామతి చిల్లంగి బ్లాక్ మ్యాజిక్ ఇలా అంటుంటారు కదా ఇవి నిజంగానే ఉన్నాయా లేకపోతే ఉట్టి భయాలకే రైట్ అనా అంటే నా అబ్జర్వేషన్ సిక్స్టీ పర్సెంట్ భయాలు ఎక్కడో ఎవరి దగ్గర విని మనకి జీవితంలో ఏదో నెగిటివ్ రెండు మూడు సంఘటనలు జరిగే తలకి ఇది మొత్తం ఎవరో ఏదో నా మీద చేయబట్టికే నాకు ఇలా జరుగుతున్నాయి అనేది జనరల్గా ఏంటంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇవాళ రేపు ఏంటంటే ఈజీగా చేసేసుకు తీసేసుకుని భయపడి ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటున్నారు ఎవరి దగ్గరకు వెళ్తారు భయపడిపోయి ఎవరో ఏదో చేశారని ఆ ప్రక్రియలో ఉన్నవాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుని వీళ్ళు పూర్తిగా నేలమట్టం చేసేస్తున్నారు లేవు అని నేను చెప్పను సిక్స్టీ పర్సెంట్ భయాలే ఫార్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంది ఎందుకు ఈ ప్రక్రియలకి వెళ్తారు అసూయ జలసి ద్వేషం ఈ మూడు కారణాలతోనే ఈ యొక్క జీవుడు ఈ ప్రక్రియలను ఆశ్రయించి తన యొక్క శత్రువుని తల వంచి ఉంచటానికి ఈ ప్రక్రియలు వాడతారు ఈ ప్రపంచం మొత్తం శక్తిమయం మనకి అతర్వణ వేదంలో ఏదైతే మన వేద ప్రామాణికం ఉందో శక్తిని పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు నెగిటివ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అదే వేదంలో రాసి ఉంది సో అలా రాసి ఉన్న వేదంలో నెగిటివ్కి కూడా వాడచ్చు అని రాసి ఉన్నప్పుడు ఇది లేదు అని మనం చెప్పడానికి లేదు అయితే ఈ ప్రక్రియ చేయటానికి సిద్ధు సిద్ధి పొంది ఉన్న వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉన్నారు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు కొంతమందికి మాత్రం దాని మీద సిద్ధి గ్రిప్ ఉంటుంది అయితే దాన్ని పాజిటివ్కి ఉపయోగిస్తారా నెగటివ్కి ఉపయోగిస్తారా అనేది వారి యొక్క మైండ్ సెట్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇప్పుడు ఆ ప్రక్రియకి వేరేవాడిని హింసించేవాడే ఆ ప్రక్రియలో ఉన్నవాడిని రక్షించడానికి కూడా వాడే ఉపయోగపడతాడు ఎందుకంటే విరుగుడు కూడా తెరిసి ఉంటేనే కదా ప్రక్రియ చేసేది కానీ ఆ విరుగుడికే వాడతాడా హింస పెట్టడానికి వాడతాడా అనేది అతని మైండ్ సెట్ని బట్టి డిసైడ్ అవుతుంది కానీ ఎవరైనా కూడా ఈ ప్రక్రియల్లో ఉన్నవాళ్ళు కానీ ఈ ప్రక్రియల్లో వాళ్ళు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూర్వజన్మలో మనము ఒకరికి ఆ ప్రక్రియ చేస్తేనే ఈ జన్మలో ఆ ప్రక్రియకి లోన్ కాబడతాం సో ఏది కర్మ వదిలిపెట్టదు ఏ మనిషిని కూడా వాట్ యూ గివ్ యూ గెట్ బ్యాక్ నువ్వు పూర్వజన్మలో ఒకరిని ఈ ప్రక్రియలో హింస పెట్టావు అంటే ఈ జన్మలో దానికి నువ్వు లోన్ కాబడతావు రెండో పాయింట్ ఏంటంటే ఈ ప్రక్రియ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారికి డబ్బు సంపాదించగలరేమో కానీ ఏదో ఒక రోజు ఆ ప్రక్రియకే వారు గురయ్యి ఆ క్షీణమైపోతుంది అసూయ జలసి ద్వేషంతో ఏ వ్యక్తులైతే ఈ ప్రక్రియలను ఆశ్రయించి ఇతరుల మీద వారి యొక్క క్యారెక్టర్ ద్వారా కానీ టాలెంట్ ద్వారా కానీ జయించలేక వీటిని ఆశ్రయిస్తారు వారు ఈ ప్రక్రియ ధనం ఖర్చు పెట్టి ఇంకోల ద్వారా చేయించినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే నీ కర్మ పూర్వజన్మ కర్మ బాగుంటే నువ్వు ఇవాళ రోజు తప్పించుకోవచ్చేమో కానీ నీ యొక్క పిల్లలు ఈ ప్రభావానికి నువ్వు చేసిన ఈ తప్పు కార్యక్రమం వల్ల వారు ఆ కర్మ కర్మను అనుభవించి వారు ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతారు ఎవ్వరూ కూడా తప్పించుకోలేము కాబట్టి అసలు ఈ ప్రక్రియని ఆశ్రయించటమే తప్పు నీకు టాలెంట్ ఉంది నీకు చేతనైతే కాంపిటీషన్లో నీ నీ యొక్క శత్రువు అని ఎవరినైతే భావిస్తున్నావో వారిని జయించటం ఉత్తమమైన మార్గం లేదా నువ్వు కూడా నీ ప్రారంధం కాలిన రోజు ఆ యొక్క ప్రక్రియను ఆశ్రయించడం వల్ల ఏ క్లేశాలు అయితే వస్తాయో ఎందుకంటే ఒక వ్యక్తిని మానసికంగా శారీరకంగా కూడా అతన్ని హింసించటం అనమాట అది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా హింసించటం ఇది చేయటం ద్వారా ఆ యొక్క క్లేశాన్ని కూడా ఈ వ్యక్తులు అనుభవించాల్సి వస్తుంది అసలు ఈ ప్రక్రియను ఆశ్రయించటమే తప్పు భగవంతుడు శాస్త్రం వేదం ఏం చెప్పింది ఇది ఉపయోగించుకోవటం మీ యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించుకోమంది కానీ మానవాళి మనుగడకి ప్రశ్నార్థకంగా ఇటువంటి ప్రక్రియలను ఆశ్రయించద్దు అని చెప్పింది కానీ పావలాకి అర్ధకి శాస్త్రం తెలిసినవాడు అంటే ప్రక్రియలో సిద్ధి పొందినవాడు అసూయ ద్వేష రాగాలతోటి వ్యక్తులు దీన్ని ఆశ్రయించి వారు నశిస్తున్నారు వారి యొక్క శత్రువులుగా భావించే వారిని కూడా మానసికంగా శారీరకంగా హింస పెట్టి వారి బంగారం వంటి అంటే ఇక్కడ ఒక కుటుంబం నాశనం అయిపోతుంది ఆ కుటుంబంతో పాటు వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు నాశనం అవుతారు ఇంతమంది యొక్క క్లేషం ఏ రకంగా కూడా చేయించేవారికి చేసేవారికి మంచిది కాదు ఎందుకంటే అవతల వాడిని ఇది ఎవరు లోన్ అవుతారు అనేది ఒక క్వశ్చన్ వస్తుందమ్మా సో ఎవరికైతే జాతక చక్రంలో ఔరా వీక్ ఉంటుందో సర్పయోగం అంటాం ఈ సర్పయోగ జాతకులకి మాత్రం ఇది ఈజీగా అటాక్ చేయటానికి అవకాశం ఉంటుంది అలాగే జన్మ లగ్నంలో రాహుకేతువులు ఉంటాం మనకి పుష్యమి నక్షత్రం ఉంటుంది ఆ పుష్యమి నక్షత్రంలో ఏ గ్రహం పడినా కూడా వారు పూర్వజన్మలో ఈ బ్లాక్ మ్యాజిక్లో కనీసం ప్రవేశం కానీ లోన్ అవటం కానీ జరిగి ఉన్నవాళ్ళు అవుతారు ఇది రీసెర్చ్లో కనుక్కున్న విషయం దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ మ్యాచ్ అయింది పుష్యమి నక్షత్రం ఏ ప్లానెట్ అన్న వెళ్ళలేదు ఉన్న తొమ్మిది ప్లానెట్స్లో ఏ ప్లానెట్ వెళ్ళినా వాళ్ళు పూర్వజన్మలో ఈ బ్లాక్ మ్యాజిక్కి గురైన వాళ్ళు కానీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కానీ అవుతారు నక్షత్రంలో అందులో నక్షత్రంలో ఏ గ్రహం పడినా కూడా ఈ తొమ్మిది గ్రహాలు నాలుగు పాదాలు ఉంటాయి కదా నాలుగు పాదాల్లో ఏ పాదంలో అయినా ఈ గ్రహాలు పడిన వాళ్ళు సో వీళ్ళకు కూడా అవకాశాలు వాళ్ళ జీవితంలో వీళ్ళన్నా ప్రాక్టీస్ చేస్తారు లేకపోతే అన్న వీరికి ఎవరైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇది వీళ్ళు ఎవరైతే అవరా వీక్ ఉంటుందో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు అందరికీ చేయలేరు ఆ ప్రక్రియ ఎవరికైతే అవరో వాళ్ళకి జాతకం కానీ మీ ఫోటో దొరికినా చాలమ్మా ఫోటో దొరికినా ఎంత వికృతమైన చర్యలు అంటే ఏదైతే ఆత్మలు మోక్షం లభించని ఉంటాయో వాటిని మంత్రసిద్ధి ద్వారా వశం చేసుకుని వాటిని నిమ్మ ప్రవేశపెట్టి వారి యొక్క శత్రువులు ఇంటి దగ్గర ఆవరణలో వేయటము లేకపోతే భూమిలో పాతబెట్టడం ద్వారా ఆ యొక్క వ్యక్తుల జీవితాన్ని సర్వనాశనం చేస్తారు మానసిక దౌర్బల్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రక్రియలో డబ్బు సంపాదన కోసం ఇటువంటి ప్రక్రియ అవలంబించడం కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఉద్దేశం ఎందుకంటే దాని నుంచి ఎవరో తప్పించుకోలేదు ఏదో ఒకరోజు దానికి బలం అవ్వాల్సిందే నా కళ్ళ ముందు రెండు సంఘటనలు చూశాను ఆ ప్రాక్టీస్లో ఉన్న గురువులు చాలా తక్కువ ఏజ్లోనే వారి కాలం చేయాల్సి వచ్చింది ఎందుకంటే సక్సెస్ సాధించినాక ఏమవుతుందంటే ఒక స్టేజ్కి ఏదైనా మనం సాధించగలమనే అహంకారం పెరిగిపోతుంది మన శక్తికి మించిన ప్రక్రియలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో ఏదో ఒక రోజు అది బ్యాక్ ఫైర్ అవుతుంది సో అవన్నీ చేసుకునే కంటే మనం దాన్ని ప్రజా ఉపయోగానికి ఉపయోగించుకుంటే మంచిదని నా ఉద్దేశం లోక సమస్త సుఖినోభవంతు సర్వే జన సుఖిను అభవద్దు స్వస్తి